ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అనుదినం జీవవాక్కులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు. మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 16 నుంచి 33 పౌలు తన శ్రమలయందు అతిశయపడుట అన్న అంశం మీద గతంలో 21 వరకు ధ్యానం చేశాం. ఈరోజు 22, 23 వచనాలు గమనించండి. వారు ఎబ్రీలా, నేను ఎబ్రీయుడినే. వారు ఇస్రాయేలీలా, నేను ఇస్రాయేలినుడినే. వారు అబ్రాహాము సంతానమా, నేను అట్టివాడనే. వారు క్రీస్తు పరిచారకులా, వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరీ విశేషముగా ప్రయాసపడి తిని మరి అనేక పర్యాములు సరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములో ఉంటిని. దేవుని బిడ్డలారా, 22, 23 వచనాల వివరణ. ఈ అబద్ధ అపోస్తలులు తాము ఎబ్రీలమని, అంటే ఇస్రాయిలుమని, యూదులని ప్రగల్భాలు పలకడం దుఃఖకరమైన విషయం. నేను కూడా నిజమైన యూదుడినే అని పౌలు వివరిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అబద్ధపు అపోస్తలులు క్రీస్తు అపోస్తలమని చెప్పుకుంటున్నారు. ఎంత దుఃఖకరమైన విషయం. అందుకే ప్రభు ఒకరోజు వీళ్లతో అనబోతున్నాడు. ఏమని? అక్రము చేయవారులారా, పండి, నేను మిమ్ములను ఎరగను. జాగ్రత్త సుమా. ఆ అబద్ధ బోధలు విని, ఆ అబద్ధపు వాక్యాలు విని మీరు అలాగే నేను మిమ్మలను వెరగను పొండి అనిపించుకునే స్థాయికి దిగజారవద్దని మీకు సవనీయంగా మనవి చేస్తున్నాను. అయితే వారు పౌలు క్రీస్తు కొరకు శ్రమ అనుభవించినట్లు ఏమాత్రము అబద్ధ బోధకులు అనుభవించలేదని పౌలు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, నిజమైన సేవకులు శ్రమల గుండా వెళతారు, నిందల గుండా వెళతారు, అవమానాల గుండా వెళతారు. వాళ్ళు వాళ్ళని అబద్ధ ప్రవక్తలకు దండేసి సన్మానించినట్టు వీళ్ళని సన్మానించరు. ఎందుకంటే వాస్తవాన్ని బోధించే వాళ్ళకి నిందలే, వాస్తవాన్ని బోధించే వాళ్ళకి దెబ్బలే, వాస్తవాన్ని బోధించే వాళ్ళకి ఇక్కట్లే, వాస్తవాన్ని బోధించే వాళ్ళకి శ్రమలే. కాబట్టి నిజమైన సేవకుడు ఎలా ఉంటాడు, అబద్ధ బోధకుడు ఎలా ఉంటాడు, అబద్ధ బోధకుడు ఎలా రాణిస్తాడు, నిజమైన బోధకుడు ఎలా మరి మరుగై ఉంటాడు, తను తాను తగ్గించుకుంటాడు, ఇందు మూలంగా గ్రహించి అట్టి నిజమైన సేవకులు ఎవరో గుర్తించి వారి నోట వచ్చే దివ్యవాక్యమును విని దేవునిలో స్థిరపడుదురుగాక. అట్టి కృప ఇప్పుడే ఆ పరలోకపు తండ్రి మీకు దయచేసి సత్యవాక్యమందు తండ్రి మిమ్మల్ని ప్రతిష్ఠించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.